వెల్కమ్ టు మైథా కిచెన్. ఈరోజు మన రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. బాస్మతి రైస్ తీసుకున్నాను, కడిగి నానబెట్టుకున్నాను. కేజీ చికెన్ కి కేజీ బాస్మతి రైస్ సరిపోతుంది. చికెన్ ని ఉప్పు, నిమ్మరసం, పసుపు వేసి నీట్ గా కడిగి పెట్టుకున్నానండి. దీంట్లో ఒక స్పూన్ ఉప్పు, రెండు స్పూన్ల కారం, బిర్యానీ మసాలా ఒక స్పూన్, ఒక స్పూన్ గరం మసాలా, రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, రెండు పచ్చిమిర్చి, సన్నగా తరిగి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ మిక్స్ చేసుకుందాం. చూడండి, మసాలా మొత్తం ముక్కలు పట్టించేసాను. ఒక కప్పు పెరుగు తీసుకుందాం. చూడండి, పెరుగంతా ముక్కలకు పట్టేసింది. ఇలా 10 నిమిషాలు నానితే సరిపోతుందండి. అందరూ గంట నాని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలని చెప్తారు కదా, అదేం అవసరం లేదు. 10 నిమిషాలు నానితే సరిపోతుంది. 3 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి ఎక్కువగా వేసుకుంటే టేస్టీ ఉండదు. బిర్యానీ దినుసులు, మొత్తం కలిపేసుకొని ఓ 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందాం. మగ్గిపోతుంది. ఇది ఒక ముక్కలకి ఉప్పు వేసాం కానీ సరిపోదు, అంటే ఇంకొక స్పూన్ ఉప్పు వేస్తున్నాను. కలర్ రావడానికి 1/2 స్పూన్ పసుపు. చూడండి, ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేలా ఉడికించుకుంటే సరిపోతుంది. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అందరూ రైస్ ఉడకబెట్టి 70% ఉడికిన తర్వాత ఇందులో పడేస్తారు కదా, అలా కాకుండా ఒక 10 నిమిషాలు నానబెట్టి
మొత్తం కలిపేసుకొని వాటర్ పోసేస్తాను. చూడండి మీరు ఎన్ని కప్పుల రైస్ తీసుకుంటే 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి రెడీ అయిపోయింది. కొత్తిమీర, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎలా పొడిపొడిలాడుతూ వచ్చేసిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో చెప్పండి. మీకు ఇందుకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.